నేనాడు శాంక్షన్ చేయించింది 4000 మెగావాట్ల థర్మల్ స్టేషన్. దాంట్లో వాళ్ళు ఏమన్నారంటే 1600 మెగావాట్లు ఇమీడియట్ చేసిస్తాం, మీరు మాకు కావాల్సిన సదుపాయాలు ఇవ్వమన్నారు. అప్పుడు నేను ముఖ్యమంత్రిగానే దానికి వాటర్ అలకెట్ చేసినాం, ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి భూమి అలాట్ చేసినాం, వాళ్ళు అడిగిన పర్మిషన్లను ఇచ్చినాం, మొదలు పెట్టినారు. 2 ఏళ్ళు ఆలస్యమైంది, అయినా 1600 మెగావాట్స్ వచ్చింది, యాడ్ అయింది. దీని బట్ ఇస్ యువర్ క్వశ్చన్. ఏ ఏ బాబు బయట బయటకో. ఇవాళ చేసుకోవాలి ఇప్పుడు పీపీఏ మరి చేయాలి కదా, అదే దానికి నన్ను అడతావు క్వశ్చన్, దానికి నన్ను అడతావా అంటున్నాను. నేనేది మా హయాంలో కమిషన్ కాలే మిస్టర్ రాహుల్, మాజీ పవర్ మినిస్టర్ నా పక్కనే ఉన్నారు, మాజీ పవర్ మినిస్టర్ నా పక్కనే ఉన్నారు. నేను పూర్తి సమాచారం మాట్లాడుతున్నా. దాన్ని ఏమంటారంటే సిఓడి చేయడం అంటాడు, కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ చేయడం. మా టైంలో కాలే, మొన్న కదా ప్రధానమంత్రి వచ్చి కంప్లీట్ ఫైనల్ అయిన తర్వాత మొన్న నేషన్కి అంకితం చేసిండు ఆయన. ఇప్పుడు ఎవరు చేయాలి పీపీఏ చేయాలి కదా, దానికి నన్ను క్వశ్చన్ అడతావా? మీరు అందరూ వినాలా, మేము డిమాండ్ వాళ్ళు ఇచ్చింది మాకు మేము ఉన్నప్పుడే ఇచ్చిందండి. గవర్నమెంట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, మీరు సిఓడి చేయండి, స్టార్ట్ చేయండి, మేము చేస్తామని చెప్పినాం. ఇయ్యాల కాదు కదా, మీకు ఇంకోటి తెలుసుకోవాలి, మీరు తెలివక మాట్లాడుతున్నారు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మేము పీపీఏ చేస్తున్నాం కదా, వాళ్ళ జనరేషన్ పని స్టార్ట్ చేసింది, వర్క్ బిగిన్ చేసింది. ఆ రోజు మేము పీపీఏ చేసినాం, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అగ్రిమెంట్. కొత్తగా చేయాల్సిన ఏముండదు, సిఓడి చేసిన తర్వాత మామూలుగా రొటీన్ నడిచిపోతుంది అంతే, అది మామూలు ఫార్మల్ లెటర్.